రాష్టాల్లో ఎయిర్పోర్టుల అభివృద్దికి కట్టుబడి ఉన్నానన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నిర్వహించిన ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్ లో పాల్గొన్న ఆయన 10K రన్ ని ప్రారంభించారు. ఏక్ పేట్ మాకే నామ్ లో భాగంగా మొక్కను నాటారు. ఇక చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఏర్పాటైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే 4 పెద్ద ఎయిర్పోర్ట్ గా ఎదిగిందన్నారు రామ్మోహన్ నాయుడు. తెలంగాణలో ఇతర విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈ రోజు మనం చూసుకుంటే దేశంలో 4 పెద్ద ఎయిర్పోర్ట్. దీనికి పునాది మరి దారా చంద్రబాబు నాయుడు గారు 2000లో నాటడం జరిగింది. ఆయన తాలూకు ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం. ఆ రోజు చాలా మంది ఎందుకు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ని ఎకరాలని అన్నప్పటికీ ఈ రోజు 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి వన్ ఆఫ్ ద టాప్10 ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈ రోజు అయ్యింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేస్తాం. అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. సో మా డిపార్ట్మెంట్ లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చు అనే దాని మీద కూలంకుషంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం. అతి త్వరలో నేను వివరాలు కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా నా తాలూకా ఇంటెన్షన్ కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ తాలూకా యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని నేను బలంగా ప్రగాఢంగా దాని వెనక విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాను. కాబట్టి తెలంగాణలో కూడా అదనంగా ఎయిర్పోర్ట్స్ ని తయారు చేయడానికి నా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాను. అందరూ కూడా దానికి సహకరించాలని కోరుతున్నాను.